రోజును మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, మిగతా అన్ని జిల్లాల, ఇది ఎందుకంటే ఇది కులాల ఘర్షణ, ఇది రావణ కాష్టం లాంటిది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కులాలు కొట్టు వ్యక్తులు కులాలు కొట్టుకున్నంతకాలం అభివృద్ధి అనేది మీరు మర్చిపోండి. ఇక్కడ దీనికి నాయకులు, దీనికి వైసీపీ బాధ్యత వహించాలి. గతంలో కూడా తునిలో మీరు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. భోగిల్ని తగలబెట్టించేశారు మీరు, ప్రీ ప్లాన్డ్గా దాన్ని ఇంకొకళ్ళ మీద తోసేశారు. ఈ రోజున మీ సొంత మంత్రిని, మీ సభ్యుల్ని, మీ మీ ఎమ్మెల్యేస్ని మీ వాళ్ళ మీద మీరే దాడి చేయించుకొని ఈరోజున ప్రతి ఒక్కరి మీద మీరు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలందరూ గ్రహించాలి. యువత కూడా అడగాల్సింది. ఈ రోజున ఉపాధి అవకాశాలు అడగండి, అభివృద్ధి అడగండి. ఇలాంటి కుత్సితపు రాజకీయ పోకడలు, ఇలాంటి విభజన రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు దయచేసి వీటికి, ఈ భావోద్వేగాలకి లోను కాకండి. దయచేసి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇది. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి గొడవలు జరిగింది, ఒకచోట ఆగవి. ఈ దేశం అంతా అంటుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి. అందుకని చాలా సున్నితంగా, చాలా బాధ్యతగా వ్యవహరించాలి. వైసీపీ మంత్రివర్గానికి కూడా చెప్తున్న మీ బాధ్యత మీది. నోటికి ఏదో వస్తుంది మాట్లాడకండి, తప్పది. గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి, పెంచే ప్రయత్నం చేయండి. గొడవలు పడటానికి మీరే సృష్టించి, మళ్ళీ మీరే ఈ రోజున పెంచి పెద్ద చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకని దయచేసి మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీలో మంచి గొప్ప మేధావులు ఉన్నారు, సజ్జల గారు లాంటి పెద్దలు ఉన్నారు. మీ అనుభవం రాష్ట్ర కులాల మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తే, వైషమ్యాలకు దారితీస్తే ఒకసారి మీ పెద్ద రకం మీద మీరే ఆలోచించుకోవాలి. సజ్జల గారు మనస్ఫూర్తిగా చెప్తాను, మీరు నాకు తెలుసు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, కొంత సరి చేసుకోమని చెప్పండి. ఒక మాట అనైపోయింది, ఒక మాట అనబోయే ముందు చాలా ఆలోచించుకొని చేయండి. దయచేసి ఇది మీ అందరికీ, వైసీపీకి, అలాగే యువతకు ముఖ్యంగా, మీరు భావోద్రేకాలకి లోను కాకుండా సంయమనం పాటించి, వారి 30 రోజులు గడువిచ్చారు. కోనసీమ వాసులు మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీకు ఇబ్బంది లేకపోతే రెఫరెండం అడగండి, దాని ప్రకారం మీరు వెళ్ళండి. లేదు మీ అందరికి ఇష్టం, సంతోషంగా వెళ్ళండి. అది మీరు, మీరు నిర్ణయం తీసుకోండి. కోనసీమ వాసులుగా మీరు నిర్ణయం తీసుకోండి. అన్ని కులాలు ఉన్నాయి, మీరు కలిపి నిర్ణయం తీసుకోండి. దయచేసి దీనికి ఎలాంటి వాటికి తావి ఇవ్వకుండా శాంతి భద్రతలు పరిరక్షించేలాగా మీరు అందరూ దయచేసి సహాయ తోడ్పాటును అందించండి. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం, మీరందరూ ఐపీఎస్లు చదువుకున్న వ్యక్తులు, సివిల్ సర్వీస్ ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు, మీరు పక్క నుండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తుల్ని మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం వారు చెప్పింది మీరు ఊకుడితే సమాజం విచ్ఛిన్న వైపు రేపొద్దున బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. దీనికి మోరల్ డ్యూటీ, మోరల్ ఆబ్లిగేషన్ మీ మీదే ఉంటుంది. అందుకని మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, ఎవరు చెప్పినా దయచేసి పోలీస్ యంత్రాంగానికి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన మీరు, వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన ఐఏఎస్లు మీరు బాధ్యత తీసుకోండి. చెప్పండి, మంత్రివర్గం వారికి చెప్పండి, వారు చేస్తున్న తప్పులు చెప్పండి, సరిదిద్దండి రాండి. అట్ ద బిహెస్ట్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్, ప్లీజ్ డోంట్ హెరాస్, డోంట్ బ్లేమ్ అదర్స్. దట్స్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్. థ్యాంక్ యూ సార్. అవును సార్, ఒక టూ ఒక రోజే 48 గంటలే కదండి, 48 గంటలు మించి లేదండి, అంతే అంతేగా.
సార్ అక్కడ మీరు అర్థం చేయండి, మీకు తెలియజేయాల్సింది అక్కడ పేర్లు పెట్టేశారని. మీరు చూస్తే బాలాజీ జిల్లాను పెట్టారు, అభ్యంతరాలను చెప్ప మాకు తిరుపతి పెట్టమని చెప్పారు కదా, మాకు తిరుపతి ఉంచండి అని చెప్పారు. అలాగే మండలాల మీద గొడవ జరిగింది అని పేర్ల మీద గొడవ జరిగింది. మరి ఇక్కడ ఎందుకు జరిగింది ప్రత్యేకించి దాన్ని మీరు ఆలోచించారు సార్? మీరు కాపు ఒంటరి తెలగ బలిజ, కాపు ఒంటరి తెలగ బలిజ కులాలు పెద్దన పాత్ర వహించాలి. మిగతా కులాలను సమన్వయంతో ఒక అడుగు వెనక్కి వేసి అయినా సరే కలుపుకొని వెళ్ళాలని మీరు పిలుపుని ఇవ్వడం జరిగింది. అవును సార్. అయితే ఇప్పుడు అమలాపురం ఇష్యూలో చూస్తే మీరు చెప్పిన కులాలకు దళిత సంఘాలకు మధ్య కులాల గొడవ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. మీరు మీరు చెప్పినటువంటి సామాజిక వర్గాలకు మీరేం పిలిపిస్తారు? నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించింది కాదు, అందుకే నేను పిలిపిస్తుంది ఒక కులానికి పిలిపివ్వట్లేదు. ఈ రోజున నేను పిలిపిస్తుంది కోనసీమ వాసులందరికీ పిలిపిస్తున్నాను, అందరూ సంయమనం పాటించమని చెప్పి. ఎందుకంటే నేను చెప్పేది అంబేద్కర్ గారు మహానుభావులు, ఆయనని పేరు పెట్టాలంటే అందరూ ఆహ్వానించే పరిస్థితుల్లో పెట్టి నిజంగా ఉంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. ఎమ్మెల్యేస్ ఎవరైతే వారికి ఇబ్బంది లేదంటే ఒక అభ్యంతరాలను చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి మాకు ఇది మేము ఇది పెట్టామని చెప్తే, ప్రేమగా చెప్పి వివరిస్తే ఎందుకు ఏంటండి వింటారు? ఇది నా ఇష్ట ఇష్టాల సంబంధం లేదండి. ఇది నేను ఒక మీరు అన్నదానికి చెప్తాను. అంబేద్కర్ గారు లాంటి ఒక మహాన్ భావుడు ఒక జిల్లాకి పరిమితం చేసేస్తావా? జిల్లాకి పరిమితం చేస్తే సరిపోద్దా? అంతర్జాతీయ స్థాయిలో ఆయన మేధస్సుని కొనియాడిన మహానుభావులు ఎంతమంది మేధావులు ఉన్నారు, అపరిమితమైన మేధావులు ఉన్నారు. సరే రాను రాను అంబేద్కర్ గారిని కేవలం పొలిటికల్ నీడ్స్కే మాట్లాడటం నిజంగా చేయాలి అంటే, అంబేద్కర్ గారి మీద నిజంగా గౌరవం ఉండదంటే, ఇందాక నేను చెప్పిన స్టేట్ చేసిన ప్రతి ఎస్సీ సబ్ ప్లాన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సినంత సొంతంగా సంపాదించుకునే స్థాయి ఆర్థిక సంపత్తి సమకూర్చాలని కోరుకుంటాను సార్. ఇది ఈ నిర్ణయం. నేను కర్నూలుని దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని చెప్పిన చాలామంది నా దగ్గర తీసుకొస్తే ఎలా అన్నాను, ఇది దాంట్లో భాగంగానే చూస్తున్నాను. కానీ అలా అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఏకస్వామ్యం కాదు, కులస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం అది. దీంట్లో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇండియా నేర్చుకోవాల్సింది, భారతదేశంలో ఒకటి ఉండాల్సింది అంటే రెఫరెండం అనేది కావాలి. రెఫరెండం పెట్టాలి. కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేతుల్లో ఉండవు. అది ఇప్పుడు నేనే ఈ దామోదరం సంజీవయ్య గారి జిల్లాని పెడదాం అనుకున్నప్పుడు ఈ రోజున మా ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెట్టేవాడిని. ఇలా రెఫరెండం పెడతాం అంటే కొంచెం అభ్యంతరాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెడతాం. ఆ దిశగానే చూస్తున్నాను సార్. సార్ ఇప్పుడు కులాలు అనేవి కలవకూడదండి. ఎప్పుడు కొద్ది మంది రాజకీయ నాయకులకి కులాలు కలవకూడదు. ఎప్పుడు కలహించుకుంటూనే ఉండాలి, గొడవలు పడుతూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు గొడవ పడితే తప్ప వాళ్ళు పబ్బం గడవదు. నేను దాంట్లో భాగంగానే చూస్తున్నాను ఇవన్నీ. నిజంగా అసలు అంత టైం ఉందా ఈ రోజున యువతకి? దారి పొడుగుతూ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఉద్యోగులు ఇంకో 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు రెడీ అవుతారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి, వాటి మీద ఆలోచిస్తావా? లేదంటే గొడవలు పెట్టి వీళ్ళు ఇసుక కాంట్రాక్టర్లకి, వీళ్ళ బ్రాందీ షాపులకా ఇవన్నీ, లేదంటే వీళ్ళ డబ్బులు వీళ్ళ మైనింగ్ వ్యాపారాలకా? అంటే దీంట్లో ఇది ఖచ్చితంగా కులాల వివాదాలను సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కింద చూస్తాను నేను ఎప్పుడైనా సరే. దీన్ని వాళ్ళు అన్నారంటే కూర్చోబెట్టి మొత్తం చేయమని చెప్పండి, విచారణ చేయమని చెప్పండి. అందరూ విచారణ చేయాలి. ఇది కావాలని కూర్చోబెట్టి ఒక 10 మందికి ఉదాహరణకి నేను నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు, మీరు అంటున్నారు కాబట్టి నేను మీ వాదనే తీసుకుంటున్నాను. మంత్రిస్థాయి వ్యక్తి నిజమైపోద్దండి, మంత్రిస్థాయి వ్యక్తి అయితే నిజమైపోతారని చెబుతాలు చెప్తారు వాళ్ళు. వాళ్ళు నిజంగా మంత్రిస్థాయి వ్యక్తులు అంత ఉన్నతమైన వ్యక్తులు అయితే ఈ గొడవలే జరుగుండేవి కాదు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. చికిత్స కంటే వ్యాధి నివారణ మేలుని. మరి ఇలాంటి నివారించాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదే కదా. గొడవలు జరిగే వరకు చూస్తుంటారా, చేతులు కట్టుకొని చూస్తుంటారా? అందుకని ఆ మంత్రి ఎవరైతే నాకు మీరు చెప్పిన పేర్లు ఖచ్చితంగా తప్పదు, అలా మాట్లాడకూడదు ఆయన ఎవరైనా. థ్యాంక్ యూ సార్.
ఏంటంటే సారీ నేను ఒక మైండ్ సెట్తో ఉన్నాను, మిమ్మల్ని బీజేపీ పోయి పట్టుకెళ్ళి చెప్పండి అని చెప్పండి. ఎందుకు విడివిడిగా చేస్తామంటారా ఉద్యమాలు? విడివిడిగా ఎక్కడ చేస్తున్నాం? మనం 2 సంవత్సరాలు విడివిడిగానే చేయాల్సి వచ్చింది. వేరే దారిలో మాస్క్లు వేసుకొని మాట్లాడుకున్నాం, అందుకని ఖచ్చితంగా ఒక క్లారిటీ ఒక స్పష్టత వస్తుంది. మేము అనుకుంటే మాట్లాడుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకసారి కొంతమంది ఉంటారు కదా సార్, చెట్టు మీద కూర్చొని కదా కొమ్మలు నరికేసుకుంటుంటారు కదా, వాళ్ళు కూర్చొని కొమ్మ చెట్టు మీద అలాంటి పనులు చేస్తారు కదా. ఒకసారి ఏంటో అంటే ఈ బ్లైండ్ అంబిషన్ ఫర్ పవర్, వాళ్ళు ఊహించని చాలా అతి తెలివితేటలు చేసే వ్యూహాలను వాళ్ళు ఇలా కూడా చేస్తారు కదా, ఇది అతి వ్యూహం అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్.